నేను రాకపోగా ఏదో గ్రామాంతరం వరకు పోయిన వరకు అవునమిత్రం గ్రామాంతరం వరకు కాదు కానీ గృహాంతరం వరకు పోయి పుట్టాడు పరాభవంతో వచ్చి అమ్మయ్యో ఎంత మాట నా మిత్రం నీ పరాభవంకు నేను పరిహసిస్తున్నా ఊరకేంటి మిత్రమా నా పరాభవంకు నీవు నవ్వువరే కాదు నా పరాభవం నీ పరాభవంగా భావించవని కూడా నేను ఎదుగుతున్నా అంత సందేహం ఏమన్నది చెప్పు చెప్పు మన పట్టణమున చింతామణి అనే ఒక వేశ్య కలదు దాని వృత్తాంతం ఎప్పుడైనా వింటివా పోయి పోయి నన్నే అడుగుతున్నావు చింతామణి అని చుట్టివి ఆ పైన వేశ్య అని చుట్టివి అయినను మిత్రమా ఆమె వద్ద మనము తెలుసుకున్న దగ్గర వృత్తాంతం ఏమి కలిగింది సుమా అట్లయినా నీవు వెళ్ళేదన్న మాట రూపమున ఒక రంభ సంగీత సాహిత్యమునకు సరస్వతి కానీ దాని విద్యా గర్వమునకు మాత్రం ఏం లేదు మిత్రమా చదువురాని ఎల్ల సార్వభౌముడైన గుమ్మంతో కత్తుడైన కన్నెత్తి చూడదు చదువుని ఎగరలా సన్యాసి ఏమి గౌరవించాడు దాని పరీక్ష కాగిన వాడిని తైమముగా పూజించడం మిత్రమా అటులైన అది గర్వము కాదయ్యా మంచి సూనమనే చెప్పవచ్చును కావచ్చును మిత్రమా ఈ విషయం గురించి నాకెందరు చెప్పినాను వేశ్యల పట్ల ఇవి విపరీత గుణములని తొలచి నేను నమ్మలేదు ఇతని యథార్థములు ప్రత్యక్షముగా రూపుడకై ఒక మిత్రుడు నన్ను దాని ఇంటికి తీసుకొచ్చాడు మిత్రమా దాని మేడ దాని భోగము దాని భాగ్యం ఏమి మాటలకేమి కానీ చింతామణి సముద్రం చూసుటకు నా రెండు కనులు సాల్యం కావయ్యా మిత్రమా నీ రెండు కనులు చాలా లేదా అంతటి రూపస్యా అంతటి జగదేక మోహినియా మిత్రమా నీ రెండు కన్నులు చాలా లేదన్నావు కదా అటలైనా నా కన్నులు కూడా నరవ తీసుకుని పోకపోయితివా నీ కన్నులు కర్మమేమి నిన్నే తీసుకుని పోవాలి కదా నా ప్రయత్నం మిత్రమా నీ కన్నులు కాదు కానీ నీ పాండిత్యం వెనక తీసుకుని పోగలిగిన చో నాకు ఈ పరాభవం కలుగుతుంది పాండిత్యమా అవును మిత్రమా అది ఎట్లా నన్ను తీసుకుని పోయిన మిత్రుడు పంచకావ్యములు ముగించి ప్రతాపరుత్రులు ఏమో చెతబట్టిన వాడు అడిగితే అతని వెంట నేను వెళ్ళడం బట్టి నేను కూడా మహాపండితులు ఎంచి నాకు నమస్కారం చేసి ఆశ్రమం వేశాను అంత దోషమేమన్నది ఉచితమే కదా ఉచితమే కదా నా వెంట వచ్చిన మిత్రుడు ఊరకుండిన ఏ గుణమ లేకపోయాడు ఏమి చేశాడేమిటి ఆవిడ ముందు నన్ను మహాపండితుడుగా చెప్పుడు మొదలు పెట్టాడు అది విని అయ్యా మీరు ఎవరు ఎవరి వద్ద చదువుకున్నారని ప్రశ్నించడం అప్పుడు తమరేం ప్రత్యుత్తరం ఇచ్చాడు అప్పుడు నాకైనా బుద్ధి ఉండొచ్చు కదా సకల కళా సంపన్నకు బిల్వమంగళ మూర్తి నాకు ఆవాల్య మిత్రుడు అయిందా నేను ఎవరి వద్ద చదువుకోవలసిన పని అని ఇలా సమాధానం ఇలా సమాధానం చెప్పారు ఈ విధంగా నా పేరును దాని చిత్తాలా తెప్పించుతాను లేదు మిత్రమా నేను కొత్తగా లెక్కింపలేదు నీ తెలివి నీ పాండిత్యం నీ చక్కదనం పోసుకొచ్చుంటూ వేకరో పెట్టిన మొదలే వేసా ఆ పైన పడచదవినప్పుడు ఆ పాటి మీ చరణ లేకుండా సరే ఎందుకు లేదు ఇక ఆ పై సంగతి పై సంగతి పరాభవమే మిత్రమా ఎంత బాధాకరం నా విద్య మహిమ నా మొగం వలనే కనిపెట్టిందో మాట వలనే కనిపెట్టిందో చెప్పజాలను కానీ మిత్రమా మిత్రమా క్షణములో ఒక శ్లోకము చదివి దీని భావం ఏమండి శ్లోకమా అవును మిత్రమా శ్లోకమన్నా మనకి